వెల్కమ్ టు మున్సిపల్ డ్రైవ్. మున్సిపల్స్కు సంబంధించి, వాళ్ళ సమస్యలకు సంబంధించి కాలర్స్ వాళ్ళ బాధలు చెప్తున్నారు. అలాగే ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. దయచేసి కాలర్స్కి అయితే చిన్న మనవండి, మీరు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించేసి సమస్య చాలా క్లియర్గా చెప్పాలి. అధికారి ఫోన్ నెంబరు వివరాలు మాకు తెలియచేయాలి. ముందుగా పేపర్ మీదే రాసుకొని పెట్టుకోండి. అధికారి ఫోన్ నెంబర్ వివరాలు చెప్తే మేము లైవ్లో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తాం. కాల్ తీసుకుందాం. కాలర్ సిద్ధంగా ఉన్నారు? హలో 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 ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు, హలో పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం. మీకు మొన్న ఒక నెంబర్ చెప్పాను కదా, ఇప్పుడు లైన్ లో మాట్లాడకూడదు, మీకు గుర్తు చేద్దామని చెప్పి. చిన్న పాపది ఒక ప్రాబ్లం ఉంది కదా మేడం. మనం మున్సిపల్స్ కు సంబంధించి కదా మాట్లాడుతున్నాం. అదేలే గానీ మీకు చేద్దాం. అది ఎట్లా అండి, ఒక నెంబర్ ఇచ్చారు కదా మీరు. మీరే నెంబర్ ఇచ్చారు, తీసుకున్నాను నేను. ఉంది అదే, మళ్ళీ కాల్ చేయలేదు కదా, అందుకే ఇప్పుడు చెప్దాం. మాట్లాడతారమ్మా, మాట్లాడతారు. చెప్పండి అమ్మా. సరే చెప్పండి. మీరు చెప్పింది దేని గురించి అమ్మా? మీరు చెప్తున్నది పద్మ గారు. హలో. ఓకే రైట్. సురేందర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సురేందర్ గారు. తాడిపత్రి నుంచి మాట్లాడేది మేడం. ఓకే చెప్పండి. మా ఇంటి పన్నులో కొంచెం డౌట్ ఉన్నాయి మున్సిపాలిటీ. మాట్లాడండి. అందులో వచ్చేసి జనరల్ ట్యాక్స్ 392 ఉంది, తర్వాత లైటింగ్ ట్యాక్స్ 247 ఉంది, అన్ఆథరైజ్ పెనాల్టీ 784 ఉంది, వాటర్ ట్యాక్స్ 308 అని వస్తుంది మేడం. మీరు అడగలేదా మరి వెళ్ళి? వాళ్ళు ఏం చెప్పలేదు. యాక్చువల్లీ ఇది ఏదో ప్రాబ్లం ఉంటే, రెండు ఇల్లు ఉంటే కదా, మేము కలిపి ఒక ఇల్లు కట్టుకున్నాం, తర్వాత రెండింటికి సపరేట్ సపరేట్ మనకి ట్యాక్స్ వస్తా ఉంటే, మేము పోయి మున్సిపల్ అడిగితే ఈ మాది అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చినారు. కానీ ఎక్స్ట్రా లైటింగ్ ఛార్జ్, వాటర్ ట్యాక్స్ అనేది అన్ని ఎక్స్ట్రా చేసి ఇచ్చారు మేడం.
గతంలో మీకు రెండు కలిపి ఎంత వచ్చేదండి? రెండు కలిపి ఒకదానికి 4000 చిల్లర వచ్చేది, ఒకదానికి సార్ ఒకదానికి 4000 చిల్లర, ఒకదానికి 2000 చిల్లర వస్తుంది. ఓకే, మొత్తం మీద 6000 చిల్లర వచ్చేది మీకు. కాకపోతే మా ప్రాపర్టీ 40x40 ఉండేది, ఇప్పుడు వాళ్ళు 40x40 ఒకదానికి, 40x40 ఇంకొకటి ఎక్స్ట్రా ఇల్లు లేకపోయినా దానికి అంత పెనాల్టీ ఇచ్చేటోళ్ళు. నంబర్ మీ మీ తాడపత్రి అనంతపురం జిల్లా తాడపత్రి కదా? అవును సార్. మీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నంబర్ కానీ ఇంకెవరిదైనా దాంట్లో ఈ ట్యాక్స్ అసెస్మెంట్ చేసే వాళ్ళ నంబర్ ఏదైనా ఉందా అండి మీ దగ్గర? హలో, బిల్ కలెక్టర్ది ఉండాలి సార్. బిల్ కలెక్టర్ కంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటే బాగుంటుందండి. ఆయన లేదు సార్. ఎందుకంటే బిల్ కలెక్టర్ ఏం చేస్తాడు, జస్ట్ జనరేట్ అయినటువంటి బిల్లు తెచ్చి మీకు ఇస్తాడు, మీరు ఇచ్చే డబ్బు తీసుకెళ్లి మున్సిపాలిటీలో కట్టేస్తాడు. అంటే ఒకే దగ్గర వేసారా మరి ఏంటో చూస్తే గానీ చెప్పలేం సార్ మనం. మీ నంబర్ ఇవ్వండి. 784-234-6131. సురేందరా మీ పేరు? అలాగే సార్, మేము ఇది కనుక్కున్న మా టీం మీతో మాట్లాడుతుంది. మీరు కూడా ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ లేదా మున్సిపల్ కమిషనర్ కానీ ఈ ఇద్దరిలో ఎవరిదైనా ఒక నంబర్ తీసుకొని కాల్ చేయండి. ఈ ప్రోగ్రామ్ 4 వరకు ఉంటుంది. ఓకేనా? రైట్ అండి. మున్సిపల్స్ కు సంబంధించి స్పెషల్ డ్రైవ్ 205వ రోజు కొనసాగుతుంది. కాలర్స్ కూడా వాళ్ళ సమస్యలను చెప్తున్నారు. దయచేసి కాలర్స్ కి చిన్న మనవి, టీవీలో మాటలు వింటూ ఇటు మాతో మాట్లాడితే మీరు సమస్య చెప్పలేరు, మేము వినలేము. సమస్య పరిష్కారం అవ్వాలి అంటే మీ సమస్యకు సంబంధించి కాబట్టి దయచేసి మీరు సమస్య చెప్పేటప్పుడు చాలా క్లియర్ గా చెప్పాలి. అధికారి ఫోన్ నెంబర్ కూడా ఒకవేళ లేకపోతే ముందుగానే సేకరించుకొని పేపర్ మీద రాసుకుని పెట్టుకుంటే మేము లైవ్ లో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తాం. సమస్య పరిష్కరించే దిశగా మా వంతు ప్రయత్నం అయితే చేస్తాం. అలాగే రెవెన్యూకు సంబంధించి కూడా చాలా మంది కాల్స్ చేస్తున్నారు. అలాగే రెవెన్యూకు సంబంధించి ఉదయం 8 నుంచి 11 వరకు డ్రైవ్ కొనసాగుతుంది. ఆ టైంలో మీరు రెవెన్యూకు సంబంధించిన సమస్యలు కాల్ చేసి చెప్పొచ్చు. సేమ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మాట్లాడొచ్చు. గురుప్రసాద్ నెల్లూరు నుంచి లైన్లో సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్ గారు నమస్తే అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ గురుప్రసాద్ గారు, చెప్పండి మున్సిపల్ లో మీకున్న సమస్య ఏంటి? మేడం ఇక్కడ ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసాం మేము, లాస్ట్ టైం కూడా చెప్పాం మీకు. ఓకే, తర్వాత ఇక్కడ డిసిపి వచ్చేసి సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు హరిప్రసాద్ గారు మాకు వెంటనే రియాక్ట్ అయ్యి టీవీఆర్ న్యూస్ ద్వారా తెలిపాం సార్. ఆయన మీరు కూడా అడిగారు ఆయన్ని. అవునండి, అవునండి. ఆయన చెప్పండి సార్, పరిష్కారం
ఇది డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫోన్ చేసి అక్కడ పార్కింగ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ ని అప్లికేషన్ లో వేయించి దాన్ని అప్లోడ్ దాన్ని అప్డేట్ చేయించారు సార్. అది జస్ట్ వచ్చింది మాకు అది. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఇంటర్వెన్షన్ సార్. సివిఆర్ న్యూస్ థ్యాంక్స్. తర్వాత మీ మీ ఛానల్ ద్వారా సార్కి కొంచెం థ్యాంక్స్ చెప్పారండి సార్. ఏం లేదు, నంబర్ నోట్ చేసుకోండి ప్లీజ్. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. 944 944 అండి. 944 944 16 ఓకే 97 944 16 944 16 977 977 మనం కాల్ చేసింది ఏ రోజు అండి? లాస్ట్ వీక్ సార్. హరిప్రసాద్ డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ అయినా? అవును సార్, అవును సార్. 944 16 977 ఇంకొక నంబర్ తగ్గిందండి. ఇంకా రెండు నంబర్లు మిస్ అయ్యాయి, ఇంకా రెండు రావాలి. రెండు నంబర్స్ ఉన్నాయి కానీ మీరు టైమ్లీ మీరు ఇంటర్వ్యూ చేశారు సార్, దానికి మాత్రం సివిఆర్ న్యూస్ కి చాలా థ్యాంక్స్. ఓకే సార్, ఓకే. మీ సమస్య పరిష్కారం అయితే మాకు అదే సంతోషం సార్. అలాగా సార్, అలాగా సార్. ఇవి ఏంటంటే పరిస్థితి ఇక్కడ ఈ మీడియా ద్వారా చెప్తేనే ఏదైనా పరిష్కారం అవుతుంది, లేకపోతే అసలు ఎవరు పట్టించుకోవటం లేదు. గురుప్రసాద్ గారు అందరూ అలా ఉండరు, కొందరు ఉంటున్నారు సార్. లేదు సార్, ఇక్కడ మా అనుభవాలు చూస్తున్నాం కదా. ఉండండి ఉండండి ఒకసారి, లేకపోతే ఒక 2 మినిట్స్ ఆగి చేస్తా సార్ ఈ నంబర్ కరెక్ట్ గా. మీ నంబర్ ఇవ్వండి గురుప్రసాద్ గారు. ఐ విల్ కాల్ యూ అగైన్. మీ నంబర్ ఇవ్వండి. 90105 ఓకే 34438 రైట్ అండి. థ్యాంక్ యూ గురుప్రసాద్ గారు. మొత్తానికి అయితే కాలర్స్ చూస్తున్నారు కదా, వాళ్ళ సమస్య పరిష్కారమైందని చెప్పి చాలా సంతోషంగా వాళ్ళు కాల్ చేసి చెప్తున్నారు, కృతజ్ఞతలు. సో మాకు మీ సమస్య పరిష్కారం అవ్వడమే మాకు ముఖ్యం, మీకోసమే మేము ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. సో మీరు ఇది గమనించుకొని మున్సిపల్స్కి సంబంధించి సమస్యలు ఉంటే చాలా క్లియర్గా చెప్పాలి. అధికారి ఫోన్ నెంబర్ కూడా మాకు ముందుగా పేపర్ మీద రాసుకొని చెప్తే మనం లైవ్లో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం, మీ సమస్య కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కాల్ తీసుకుందాం. రమ్య గారు నమస్తే అండి. చెప్పండి రమ్య గారు, మున్సిపల్లో మీకున్న సమస్య ఏంటి? మాది శంకర్పల్లిలో ల్యాండ్ ఉందండి. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు మీ ల్యాండ్ లేదు, ఎన్టీపీసీలో వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారమ్మా? అక్కడ మున్సిపల్ ఆఫీస్ లో చెప్తున్నారండి. మున్సిపల్ ఆఫీస్ కి వెళ్తే మేయర్ ఆఫీస్ ఏమంటారు, మున్సిపల్ ఆఫీస్ వెళ్తే ఎంఆర్ ఆఫీస్ పంపిస్తున్నారు, ఎంఆర్ ఆఫీస్ కి వెళ్తే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళది అంటున్నారు. మీరు అది ఎప్పుడు కొనుక్కున్నారు ఆ స్థలం? దానికన్నా ముందు కూడా వెళ్తే మా ల్యాండ్ కనిపిస్తలేదండి, అసలు ఎక్కడ ఉందో అర్థమైంది. కాదమ్మా, ఒక మాట రమ్య గారు, ఈ మధ్య కొనుక్కున్నా చెప్తున్నారు, 8 రోజుల ముందు కొనుక్కున్నారా? మరి ఎవరిని, మీకు ఎవరైతే అమ్మారో వాళ్ళని అడగండి, అది చూపించమని చెప్పండి. అది 30 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నామండి. అయితే మా హస్బెండ్ ఇప్పుడు అని చూస్తుండే, ఆయన మొన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ఎక్స్పైర్ అయ్యారు. అది మా అత్తమ్మ అది ల్యాండ్. సో నాకు అంత ఐడియా లేదు. మొన్న వెళ్తే వాళ్ళు అంటున్నారు మీ ల్యాండ్ లేదు, ఏం లేదమ్మా ఇక్కడ అని చెప్పి. కదమ్మా మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. మరి అవన్నీ తీసుకుని వెళ్ళండి అమ్మా. ఒకటి రమ్య గారు, రమ్య గారు మీకు కొంత మేము ఒక మార్గం అయితే సూచించగలం రమ్య గారు. ఇప్పుడు ఏంటంటే మీకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ లోపల అన్ని వివరాలు రాసి ఉంటాయి. రెవెన్యూ విలేజ్ ఎక్కడ, మండలం ఏది, సర్వే నంబర్ ఏది, ఉత్తరం దక్షిణం, మీ పొరుగున ఎవరున్నారు, ఇవన్నీ రాసి ఉంటాయమ్మా. మీరు ఒక్కసారి వాటిని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళండి, ఆ లోకల్ వాళ్ళని అడగండి. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం తీసుకున్న భూమి ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. ఇప్పుడు ఏంటంటే చెప్పడానికి ఆయన లేరు, వివరించడానికి ఆయన కూడా లేరు. కనుక మీరే ఆ కాగితాలు డూప్లికేట్ పత్రాలు తీసుకొని, జిరాక్స్ పత్రాలు తీసుకొని ఒకసారి వెళ్ళండి. ఇలా ఊరికి వెళ్తే విషయం కొంత మీకు అర్థమైపోతుంది. దాంట్లో వివరాలన్నీ రాసి ఉంటాయి. రాసున్నాయండి కానీ అక్కడ వాళ్ళు కూడా ఏం చెప్తలేదు. అవి ఆ ఆధారంగా మీరు ఒక్కసారి వెళ్ళండి అమ్మా.
ఆ లోకల్ విఆర్ఓ ఉంటారు, విఆర్ఓని ఒకసారి కన్సల్ట్ కండి. విఆర్ఓకు భూమి మీద మొత్తం పూర్తి గ్రిప్ ఉంటుందండి. సర్వే నెంబర్ చెప్పగానే ఏది ఏంటి ఎక్కడ అనేది మొత్తం చెప్పేస్తారు వాళ్ళు. మీరు ఒక్కసారి వెళ్ళండి, ట్రై చేయండి విఆర్ఓ ద్వారా. అసలు మీ మీ స్థలం ఎక్కడుందో మీకు తెలిస్తే అది ఎవరి చేతిలో ఉంది, అన్యాక్రాంతమైందా, ఏమైంది, లేదా ఉందా, క్షేమంగానే ఉందా, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఓకేనా రమ్య గారు? చెప్తారమ్మా, చెప్పకూడనే సమస్య లేదు. వాళ్ళు వాళ్ళు లేదనుకోండి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళండి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లోనైనా విషయం తెలుస్తుంది. వివరాలన్నీ ఒక ఈ రెండు మూడు మార్గాలు, 100% పని అవుతుందని కాదు, రెండు మూడు మార్గాలు. విషయం కొంత మనకు అవగాహన వస్తే మనం ఇంకా దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎక్కడ అనేది మనం శోధించవచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మున్సిపల్స్కు సంబంధించి కాలర్స్ వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. అలాగే అధికారి ఫోన్ నెంబర్ ముందుగానే సేకరించి దగ్గర పెట్టుకుని పేపర్ మీద రాసుకొని పెట్టుకుంటే మనం లైవ్లో అధికారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సమస్య కూడా అంత సమస్యను కూడా పరిష్కరిద్దాము. అయితే గురుప్రసాద్ లైన్లోకి వచ్చారు. గురుప్రసాద్ గారు నమస్తే అండి. మేడం మేడం మీకు సార్ ఇద్దరికి సార్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా సార్ గారికి కూడా మా నమస్కారాలు. మేడం గురుప్రసాద్ గారు చెప్పండి. సార్ 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 once again we are very happy and feel glad to talk with you sir. Yes sir. Our channel. Yes sir. ee adhikara number ochi okka sari notice kon 94416. Yes sir. Okay. 9707 9707 97707 sir. Sorry 94416. Okay. 97707. Okay. Hari Prasad sir. Hari Prasad. Hari Prasad. Anyway అవర్ సిన్సియర్ గ్రాట్యుడ్. ఒకసారి నేను నెంబర్ చెప్తాను గురుప్రసాద్ గారు వినండి, 9441697707. ఓకేనా? ఓకే హరిప్రసాద్ గారు. ఓకే ఈయన ఏంటంటే డిప్యూటీ టౌన్ ప్లానరా? అవును సార్ అవును. ఈ ఇస్ ద హైయర్ ఆఫీషియల్ ఇన్ డిసిటి. ఓకే హి హస్ మేడ్ ఎక్సలెంట్ ఎఫర్ట్స్ సార్ ఇన్ సాల్వింగ్ అవర్ ప్రాబ్లమ్. ఏంటంటే సెకండరీ మీ రోల్ కూడా హైలీ అప్రిషియేటెడ్ రోల్ సార్. యువర్ ఛానల్ అండ్ యువర్ సెల్ఫ్ ప్లేడ్ ఇలాంటి వాళ్ళు చాలా మంది రోజు కాల్ చేస్తారు సార్, అందుకే ఈ ప్రోగ్రామ్ చూడండి 205వ రోజు నడిపిస్తా ఉన్నాం సార్ ఇవాళ. ఎక్కడ కూడా ఏ రోజున ఆప్తామేమో అంటే ఆపే అవకాశం అయితే కనపడడం లేదు. ఎందుకంటే హరిప్రసాద్ గారు లైన్లోకి వచ్చారండి. హరిప్రసాద్ గారు చెప్పండి సార్. హరిప్రసాద్ గారు నమస్తే అండి. హలో సంజయ్ గారు హరిప్రసాద్ గారికి ఇవ్వండి సార్. సంజయ్ గారు హరిప్రసాద్ గారికి ఇవ్వండి ప్లీజ్. సంజయ్ హరిప్రసాద్ గారికి ఇవ్వండి సెల్. హరిప్రసాద్ గారికి ఇవ్వండి. ఆయన లేరండి, ఆయన నంబర్ రాసుకొని కావాలండి. ఆయన నంబర్ ఎంతనండి చెప్. హలో సంజయ్ గారు హరిప్రసాద్ గారు నంబర్ ఎంత అండి? ఒక్క నిమిషం చెప్తాను. సార్ ప్లీజ్. ఇదే విధంగా అన్ని ఛానల్స్ కూడా మేలాగానే ఇలాంటి ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేయాలి సార్. ఏమో సార్ మేమైతే చేస్తా ఉన్నాం, మార్నింగ్ రెవెన్యూ రచ్చా చేస్తా ఉన్నాం సార్. రెవెన్యూ శాఖలో రచ్చా 8 to 11 అంత పూర్ ఫార్మర్స్ కోసం చేస్తా ఉన్నాం. అది ఇదేమో మున్సిపల్ నగరాల్లో ఉన్నటువంటి సమస్యల మీద ఇచ్చేస్తా ఉన్నాం. సంజయ్ గారు సంజయ్ గారు సంజయ్ గారు ఉన్నారా? ఉన్నారు ఉన్నారు సార్, లైన్ లో ఉన్నారు. సంజయ్ సార్
ఒక్క నిమిషం అండి, చూస్తున్నాను సార్. అదేవిధంగా సార్ మీ స్టాఫ్ రిపోర్ట్ వరకు కూడా చెప్పండి సార్, కొద్దిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే లోకల్ గా కొంచెం ఫోకస్ చేయమని చెప్పండి. షూర్ షూర్ అండి గురుప్రసాద్ గారు. అది మీ న్యూస్ ఛానల్ గొప్ప గొప్పతనాన్ని కూడా పెంచుతుంది సార్. గ్రేట్ ఇట్ విల్ ఇన్క్రీజ్ గ్రేట్నెస్ ఆఫ్ యువర్ ఛానల్. మీరు ఒక సెల్ఫీ తీసి పంపగలరా మీ అనుభవాన్ని? తప్పకుండా. నంబర్ రాసుకోండి. హలో చెప్తున్నా సార్, వస్తున్నారు లైన్ సార్. మీరు వస్తున్నారు సార్, సార్తో మాట్లాడండి. హరిప్రసాద్ గారు. హలో చెప్పండి సార్. సంజయ్ గారు, హరిప్రసాద్ గారు నంబర్ చెప్పండి. 83282 9 3 0 5 9 5 9 83282 9 3 0 5 9. అవునండి. అంతే కదండి. థ్యాంక్ యూ అండి సంజయ్ గారు. ఒకసారి నంబర్ కలుపుదాం 83282 9 3 0 5 9. హరిప్రసాద్, నెల్లూరు డిప్యూటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. ఎస్ ఎస్ చెప్పారు కదా ఆ రోజు ఇదంతా నేనే ఇన్ఛార్జ్ అండి అని చెప్పారు ఆ రోజు. చెప్పారు, ఆయన మెయిల్ పెట్టారు అమరావతికి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కి. ఆ రోజు తను సిక్ లో ఉన్నా అని చెప్పారు పాపం. ఎయిట్ 83282 9 3 0 5 9. లైన్ లోకి వచ్చారు ఆఫీసర్ గారు. హలో హరిప్రసాద్ గారు. హలో హలో హరిప్రసాద్ గారు. హలో హరిప్రసాద్ గారు చెప్పండి సార్. నమస్తే అండి, మేము సిబిఐ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. ఒకసారి మీకు సమస్య చెప్పామండి, ఈసారి మీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశామండి. మీ దృష్టికి తీసుకొచ్చిన గురుప్రసాద్ గారి సమస్య వారంలో మీరు కంప్లీట్ గా దాన్ని పరిష్కరించారండి. గురుప్రసాద్ గారు కూడా కాల్ చేసి చెప్పారండి. గురుప్రసాద్ గారు కూడా లైన్ లో ఉన్నారు. ఎస్ అండి గురుప్రసాద్ గారు. సార్ ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యారు నోడాక, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి రీసెంట్లీ ట్రాన్స్ఫర్డ్. ఓకే. ఎస్ ఎస్ హరిప్రసాద్ గారు థ్యాంక్స్ అండి. ఆ రోజు మీరు సిక్ లో ఉన్నా అని చెప్పారు, అయినా సరే మీరు దగ్గర నుండి ఫాలో అప్ చేస్తా అని చెప్పారు, చేశారు కూడా. మీ మీ టౌన్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి మాటల్లో ఆ కృతజ్ఞత తొంగి చూస్తోందండి. థ్యాంక్స్ అండి. ఎస్ అండి థ్యాంక్స్ అండి. హరిప్రసాద్ గారు నమస్తే. గురుప్రసాద్ గారు చెప్పండి సార్. మీకు మీకు నంబర్ ఇస్తాం సార్, రాసుకోండి. 8978 118 118 111 5 111 5 అండి. మీరు మీ అనుభవాన్ని సెల్ఫీ ద్వారా మీరు వీడియో పంపండి సార్, ఎందుకంటే మీ నెల్లూరులో టౌన్ లో విపరీతంగా ఉంది, ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. మా రిపోర్టర్ గారు మీ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయో లేవో తెలీదు. ఈ వెసులుబాటు ఉంది కనుక మీరు ఒక మీ సెల్ఫీ తీసి పంపండి సార్, దానికి వాట్సాప్ చేయండి. రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ గురుప్రసాద్ గారు. రైట్. సరోజమ్మ గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సరోజమ్మ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, మున్సిపల్ లో మీకున్న సమస్య ఏంటి? మాది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం మేడం. ఓకే. మా సమస్య పొదుపుది ఆన్లైన్ కాలేదు మేడం. ఏంటమ్మా ఆన్లైన్?
ఆన్లైన్ పొదుపు 4 సంవత్సరాలు అయింది మేడం, కావడం లేదు. దేనికి పొదుపుది మేడం? పొదుపు దేనికి పొదుపుది? పొదుపు మేడం శివసాయి పొదుపు సంఘం అని మేము పొదుపు చేస్తాం మేడం, 4 సంవత్సరాలు అయింది. టీవీ వినొద్దమ్మా సరోజమ్మ గారు, దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి ప్లీజ్. హలో పొదుపు సంఘాలు, ఆన్లైన్ మున్సిపాలిటీ ఏమైనా ఫోన్ చేసి మీరు ఏమైనా చేయగలరేమో అని చేస్తాం మేడం. అదే పొదుపు సంఘానికి సంబంధించి మీరు అది ఆన్లైన్ కాలేదని అంటున్నారు, మరి వెళ్ళి అడగలేదా ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తారు వాళ్ళు? అడుగుతాను మేడం, ఆయమ అది సర్వర్ పనిచేయలేదని చెప్తాను మేడం. సర్వర్లు 4 సంవత్సరాల నుంచి పనిచేయడం లేదా? అవును మేడం, కొన్నాళ్ళు ఆమె అశ్రద్ద చేసింది, ఇప్పుడు మేము తిరగబట్టినా అని ఆమె ఏదో ఒకటి చెప్తానే ఉంది మేడం. ఎక్కడమ్మా? అనంతపురంలో తాడిపత్రి అన్నారు కదా? తాడిపత్రి మండలం మేడం. మీ మున్సిపల్ దాంట్లో ఈ డ్రామాకి సంబంధించిన ఆఫీసర్ నంబర్ ఉందా? ఇవ్వండి అమ్మా. చెప్పు బాబు, చెప్పు బాబు ఫోన్ నంబర్. ఇవ్వండి అమ్మా నంబర్ ఇవ్వండి. ఎవరు పివోనా ఆయన? 94. ఎవరి నంబర్ అండి? ఏవోనా పివోనా ఎవరు? చెప్పండి చెప్పండి. చెప్పమ్మా చెప్ప నంబర్ చెప్పండి. పిల్లోడు చెప్తా సార్, నేను ఒకటి ఇంగ్లీష్ లెటర్ చెప్తారా? 94. చెప్పండి చెప్పండి. 94. 93. 53. ఓకే. 32. 62. 94 13 53 32 62. సార్ రాంగ్ సార్. 94 13. 9393. 94 కదా? 9493 చెప్పావు బాబు, ఇంకో నెంబర్ చెప్పండి, మళ్ళీ చెప్పండి ఒకసారి. 949. టీవీలో వినొద్దాం, ఇలాగే కన్ఫ్యూజ్ అయిపోతే టైం వేస్ట్ అవుతుంది, మిగతా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు ప్లీజ్. 9493. ఓకే. 53. 32. ఓకే. 62. 62 62 కదా? 62 కదా? అంతేలే. మీరు అక్కడ టీవీ షోను మొత్తం మ్యూట్ చేయండి మీరు ఒకసారి. 9493. ఓకే ఓకే, అర్థమైంది కానీ నెంబర్ ఓకే అమ్మా. టీవీ షోను మొత్తం మ్యూట్ చేయండి మీరు, సౌండ్ మొత్తం తగ్గేయండి కంప్లీట్ గా. మొత్తం తీసేయండి సార్, ఏమనుకోవద్దు. ఇక్కడ అర్థం కాదు, ఆ ఆఫీసర్ లైన్ లోకి వచ్చినా కానీ పెట్టేస్తారు. 9493533262. ఏం పేరమ్మా పివో గారి పేరు? ఉమాదేవి మేడం. ఉమాదేవి. మీరు ఇంకా సౌండ్ తగ్గలేదు ఏమా? సార్ ఉమాదేవి. మీకు సమస్య పరిష్కారం కావాలంటే ముందు సౌండ్ తగ్గించి మనం మాట్లాడేది మీరు వినాలి, మీరు మాట్లాడేది మనము వినాలమ్మా. సమస్య పరిష్కారం కావాలంటే సౌండ్ లేదు మేడం. సరే ఉమాదేవి గారు కలుస్తుందా? 9493533262. ఓకే, వివో గారు ఉమాదేవి గారు లైన్లోకి వచ్చారు. ఉమాదేవి గారు నమస్తే అండి. చెప్పండి. ఉమాదేవి గారు, మేము సివిఆర్ న్యూస్ మున్సిపల్ డ్రైవ్ లైవ్ నుంచి కాల్ చేస్తున్నామండి. సరోజమ్మ అనే మహిళ అనంతపురం తాడిపత్రిలో ఏదో శివసాయి పొదుపు సంఘానికి సంబంధించి 4 సంవత్సరాలకు ఏదో ఆన్లైన్ కాలేదు అని చెప్పి చెప్తున్నారు. ఈ విషయాన్ని 4 సంవత్సరాల నుంచి కావట్లేదు కావట్లేదని చెప్తున్నారట, పరిష్కారం అయితే చూపించలేదని ఆమె వాపోతున్నారు. సో ప్రాబ్లం ఏంటండి ఉమాదేవి గారు? హలో ఉమాదేవి గారు, ప్రాబ్లం ఏమైనా ఉందా అండి? ప్రాబ్లం కదండి, అది యాక్టివేషన్ లో లేదు సంఘం, డూప్లికేట్ కింద పడిపోయింది అది. అది యాక్టివేషన్ లో హెడ్ ఆఫీస్ లో చేయించాలి గుంటూరు ఆఫీస్ లో. అది డూప్లికేట్? అది డూప్లికేట్ అయితే కాదండి, ఏసీజీ డూప్లికేట్ లెక్క పడిపోయింది అది, ఎందుకంటే చాలా రోజుల క్రితం సంఘం కాబట్టి అది పడిపోయింది. అది హెడ్ ఆఫీస్ లో కూడా పంపించినాం మేము, లెటర్ రాసి పెట్టి పంపించినాను. జనరల్ గా ఇలాంటివి ఎన్ని రోజుల్లో అయిపోతాయి పిఓ గారు? సార్ వాళ్ళు ఏంటంటే మాకు అక్కడ ఆధార్ సీడింగ్ ఓపెన్ చేసి అది యాక్టివేషన్ పెట్టి ఇవ్వాలి సార్, అక్కడ ఓకే పంపిస్తే అప్పుడు మేము ఇలా ఆధార్ సీడింగ్ ఇక్కడ ఓపెన్ చేసుకొని చేయగలుగుతాం. ఓకేనండి. ఉమాదేవి గారు, కానీ ఎన్ని నెలలు అండి? ఏళ్ళు గడుస్తుంది కదా సార్. హెడ్ ఆఫీస్ ప్రాబ్లం ఏంటి చెప్పండి, లేకుంటే వాళ్ళకి ఏదైనా ఒక సలహా ఇవ్వండి. ఈ డిస్మెంటల్ చేసి ఇంకోటి పెట్టమంటారా? ఏం చేయాలి? ఎందుకంటే నాలుగేళ్లుగా పొదుపు చేస్తా ఉన్నారు, వాళ్ళకు రుణాలు రావు కదా.
అవును సార్, కొన్ని ప్రాబ్లం ఆ సంఘం ఒకటి సార్ చాలా ప్రాబ్లం గా ఉండేది. డాక్టర్ లెవెల్ కూడా వారా దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. నేను వాళ్ళు కూడా ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఇచ్చారు కదా సార్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అన్ని చేయమని చెప్పి చెప్తున్నారు లాగిన్స్ చేసి. సో ఇప్పుడు కూడా నేను సార్ నిన్న కూడా అడిగినాను ఈ విషయం గురించి. మేము చేస్తాను, మేము పెట్టేస్తాను, లేదా ఇప్పుడు చేయండి మీరు అంటున్నారు. ఇప్పుడు ఆ పొదుపు సంఘం సభ్యులు కూడా లైన్ లో ఉన్నారు పిఓ గారు సార్. కానీ ఇది ఎక్కడో దగ్గర కొంత టైం టెన్యూర్ ఉంటది కదండి, సంవత్సరాల తర్వాత ఉండదు కదా. ఇప్పుడు మాకు ఇప్పుడు వీళ్ళు ఆప్షన్ ఇస్తే వెంటనే చేసేసాను సార్. పాస్బుక్ సంబంధించిన పాస్బుక్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. వాళ్ళకి ఆధార్ సీలింగ్ పేపర్ ఉంది, ఆ డూప్లికేట్ కింద ఉన్న సంఘం దాని ఆధార్ సీలింగ్ పేపర్ కూడా నా దగ్గర రెడీగా పెట్టుకున్నాను సార్. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు నేను కోవిడ్ లో ఉన్నాను సార్, క్వారంటైన్ ఉన్నాను కాబట్టి నేను ఈ 2 డేస్ ఏం చేయలేని పరిస్థితి సార్. టూ డేస్ సంగతి వదిలేయండి, 2 డేస్ అనేది పెద్ద విషయం కాదు. 4 ఏళ్ళుగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, 4 ఏళ్ళ ముందర 2 డేస్ ఎంత అండి. సరోజనమ్మ గారు చెప్పండి. సరోజనమ్మ గారు, ఉమాదేవి గారు చూడండి, 2 డేస్ ఏదో టైం కావాలంటున్నారు. 2 డేస్ వరకు నేనేం చేయలేనండి అని అంటున్నారు, కోవిడ్ లో ఉన్నారట. ఒకసారి మాట్లాడండి ఉమాదేవి గారితో, మీ సమస్య చెప్పండి. హలో మేడం, ఎప్పుడు కావాలి మేడం చెప్పండి. మేడం అమ్మ మీరు రావాలంటే అందరు రావద్దండి, ఒక్కసారి ఆఫీస్ లో కృష్ణ ఉన్నాడు. ఒక్కొక్కరు వస్తాంటే పలకడం లేదు కదా మేడం, ఎన్నాళ్ళు ఇట్లే వాయిదాలు చెప్తానే ఉన్నారు. ఒకసారి విషయం అమ్మ, మనకు అక్కడ నుంచి రాంది మనము ఏం ఇప్పుడు మన మాన్యువల్ అయితే కదా పేపర్లు రాసేది అయితే వేరే లోన్ అయితే బ్యాంకు లో మాట్లాడి చేయించగలుగుతాము. ఆధార్ సీలింగ్ మారాలి, అది డూప్లికేట్ నుంచి యాక్టివ్ అయితే రావాలి మీ సంఘము. ఇట్లే ఇన్ని సంవత్సరాలు అవుతాను, వాళ్ళు 10 మందికి సమాధానం చెప్పుకోలేకపోతాను మేడం, వాళ్ళు నా మీద కొట్లాడుకుంటాను. నీ బాధ అర్థమైంది, నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను అమ్మ, నీ బాధ నాకు అర్థమైంది, వాళ్ళు చేస్తారు వెంటనే చేసేస్తాం అని నీకు చెప్పాను. ఒక్క పథకం కూడా రావడం లే, ఎందుకు పొదుపు ఉంటే ఏం లేకుంటే నేను దిగిపోలే దిగిపోదా అబ్బా అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి కదా. కరెక్ట్, మీ బాధ వాళ్ళ బాధ అంతా అర్థమైంది. కాకపోతే నా పరిస్థితి ఏంటంటే హెడ్ ఆఫీస్ లో ఎంత చెప్తున్నా కూడా అప్పుడున్న వాళ్ళు కూడా దాన్ని పరిష్కారం చేయలేకపోయినారు సార్. 2 రోజులు దాని గురించి మేము పరిష్కారం చెప్తాను, అది ఏదనేది కూడా చెప్తాను. సోమారం చేయండి మేడం, సోమారమే కానిలే, ఏమి 2 రోజులు ఏం కాదు. ఉమాదేవి గారు, ఉమాదేవి గారు ఇది పై లెవెల్ ఎక్కడన్నా ఆగుందా చెప్పండి, ఆ నంబర్ ఇస్తారా, మేము వాళ్ళతో మాట్లాడతాం. పోనీ మీ లెవెల్లో మీరు పరిష్కారం చేయగలరు కదా, మీరు కాస్త కరస్పాండెన్స్ చేస్తారు కదా. ఎప్పట్లోగానండి సార్? మేము ఒక పని చేయండి ఉమాదేవి గారు, ఉమాదేవి గారు ఒక మాట, 15th ఆగస్ట్ కల్లా వీళ్ళు ఫామ్ అయిపోతుందా వీళ్ళ సంఘం 15th ఆగస్ట్? అవునండి. ఓకేనండి. సరోజనమ్మ గారు, సరోజనమ్మ గారు మీ నంబర్ ఇవ్వండి. ఉమాదేవి గారు మీరు డ్రాప్ కావచ్చు అండి, కాల్ డ్రాప్ కావచ్చు. థ్యాంక్స్ అండి. సరోజమ్మ గారు చెప్పండి, నెంబర్ చెప్పండి. 81 3 7 3 7 0 1 01. నేను ఒకసారి చెప్తాను వినమ్మా, 8 1 2 1 5 1 3 7 0 1. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సరోజమ్మ గారు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఇస్మాయిల్ లైన్ లో సిద్ధంగా ఉండరు. ఇస్మాయిల్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మున్సిపల్ లో మీకున్న సమస్య ఏంటి? మేడం మేము ఒక బిల్డింగ్ కట్టించాము మున్సిపల్ ప్లాన్ తీసుకొని. ఓకే, ఎక్కడండి? ఆ బిల్డింగ్ ప్లాన్ 2001. ఇస్మాయిల్ గారు మీరు ఎక్కడ కట్టించారు బిల్డింగ్? సార్ మేము ఒక బిల్డింగ్ ఇల్లు కట్టుకున్నాం సార్. ఎక్కడ ఇల్లు కట్టుకున్నాము? ఎక్కడ? నెల్లూరు వేదాయపాలెంలో. నెల్లూరు వేదాయపాలెం, అది మున్సిపాలిటీ అన్నా సార్? మున్సిపాలిటీ. మున్సిపాలిటీ పరిధిలోనే ఉందా వేదాయపాలెం? మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది సార్. చెప్పండి సార్, ఇది ఏమైందండి సార్? పెద్ద సమస్య నాదొక్కటే కదా, చాలా ఉన్నాయి ఇక్కడ. నా సమస్య ఏంటంటే 2001లో ప్లాన్ కి డబ్బులు కట్టేశాము, అన్ని అయిపోయినాయి. వాళ్ళు వచ్చి సర్వే చేసుకున్నారు, కొలతలు వేశారు,
అన్ని చేసేసారు సార్. ప్లాన్ మాత్రం ఇచ్చారు, ప్లాన్ కాగితం మా కాడ పోయింది, ఒరిజినల్ ప్లాన్ కాగితం పోయింది. ఇప్పుడు మున్సిపాలిటీలో డూప్లికేట్ కోసం అప్లై చేస్తే లోన్ పెట్టుకోవడానికి అసలు మున్సిపాలిటీలో రికార్డ్స్ లేవు సార్, మీ ఫైల్ లేదు. ఎత్తికారు 99 ఎత్తికారు, 2005 దాకా ఎత్తికారు. కానీ 2001 లేదా? ఆ 2001 లేదు, మా ఇల్లు కట్టించింది 2001. మీకంటే కాదండి, మీకంటే ముందుంది, మీ తర్వాత ఉంది, కానీ 2001 లేదు. ఆ ఏవి లేవు, ఏవి లేవు. ఓకే, వేరే వాళ్ళవి ఉన్నాయి. మాయికి 2000 ఎత్తికారు, 2001 ఎత్తికారు, 2002 ఎత్తికారు, 99 ఎత్తికారు. మీది తప్ప మిగతా అన్ని దొరుకుతా ఉన్నాయి. ఆ మాది లేదు, మా కాడ బ్లూ ప్రింట్ మాత్రమే ఉంది. ఓకే, మాకు పన్ను చేశారు, పన్ను వసూలు చేస్తున్నారు, ఆ రోజు నుంచి మేము కట్టానే ఉన్నా పన్ను. ఇప్పుడు లోన్ కోసం పెట్టి లోన్ అప్రూవ్డ్ బిల్డింగ్ అని చెప్పారు, అప్రూవ్డ్ బిల్డింగ్ సార్ అని చెప్తే మా కాడ డాక్యుమెంట్స్ పోయినాయి. కాదు సార్, ఈ అప్రూవ్డ్ బిల్డింగే నీ వాళ్ళ నుంచి రాయించుకుంటే సరిపోతుందండి, మున్సిపాలిటీ నుంచి. ఇది అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ ప్రకారమే కట్టారని చెప్పేసి వాళ్ళ నుంచి రాయించుకోండి. ఇది లోన్ పర్పస్ కి అని పైన రాసి ఇస్తారు. ఇదేనండి, మన మున్సిపల్ ఆఫీస్ లో ఇస్తారు, టౌన్ ప్లానింగ్ నుంచి. ఎస్ అండి, మీ దగ్గర ఏదన్నా నంబర్ ఉందా, మాట్లాడదాం. టౌన్ ప్లానింగ్ నంబర్ లేదు సార్. ఎవరైనా సరే ఒక బాధ్యత గల అధికారి నంబర్ ఏమైనా ఉందా? ఒక పని చేయండి, ఈ రకంగా మీరు ప్రయత్నం చేయండి, లేదా ఒక బాధ్యత గల ఈ సెక్షన్ చూసేటటువంటి అధికారి నంబర్ తీసుకొని కాల్ చేయండి సార్. ఏ నంబర్ కాల్ చేయమంటారు సార్? ఇదే నంబర్ కండి, ఎవ్రీడే మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు అండి ఈ ప్రోగ్రామ్. మీకు పైన డిస్ప్లే అవుతున్నాయి కదండి, ఇప్పుడు మీరు చేశారు కదా, కాల్ చేయండి. మీ నంబర్ ఎంత ఇస్మాయిల్ గారు? ఓకే, మా నంబర్ సార్, హలో మా నంబర్ 830-977 6310. రైట్ అండి, ఇది యాక్చువల్ గా మా బ్రదర్ ది సార్ ఇల్లు, మా బ్రదర్ పేరు మీద రిజిస్టర్ అయ్యింది, ఆయన సౌదీలో ఉంటారు. కాదు సార్, మనము ఆ నంబర్లు లేనప్పుడు వాళ్ళతో మనకు మాట్లాడలేనప్పుడు అధికారి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత డిస్కస్ చేద్దామండి. మనం ఎంతసేపు మాట్లాడినా వేస్ట్. అది ఓకే సార్, ఇది నా నంబర్, నా నంబర్ సార్ ఇది. ఎస్ సార్, ఎస్. ఇంకో సమస్య ఏంటంటే సార్, మాది అంతకు ముందు రెగ్యులర్ ప్లాట్లలో ఉండింది సార్, అంటే ఆ ఏరియా మొత్తం. ఇప్పుడు హలో, వింటున్నాం. ఇప్పుడు అది అప్రూవ్ లేని ఏరియాలోకి వెళ్ళిపోయింది సార్. ఎట్లా అంటే సార్, ఇది తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పుడు సీఎం గారు ఏ డిఫామ్ పట్టాలో ఇవన్నీ ఇవ్వండి అన్నారంట సార్. ఇది డిఫామ్ పట్టాలు, ఇది స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నాయి చూసారు సార్, అవి కూడా మావి కూడా కల్పించేశారు సార్. సరే సార్, మనం మాట్లాడదాము ఈ రెండు కూడా, ఈ రెండింటికి సంబంధించిన సదరు అధికారి నంబర్ తీసుకోండి, కాల్ చేయండి, ఈ రెండు సమస్యలు మాట్లాడదాం. ఓకేనా? నమస్తే. థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు. చూసారు కదా, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్, తర్వాత స్పెషల్ డ్రైవ్ మున్సిపల్ కొనసాగుతూనే ఉంది. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.